చిత్తూరు జిల్లా పీలేరు మండలం ఎర్రగుంటపల్లి పంచాయతీ ముడుపుల వేములవారిపల్లిలో భార్య ప్రవర్తనపై ఆమె భర్తకు అనుమానం కలిగి కత్తితో పొడిచి హతమార్చినట్లు మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. పీలేరు మండలం ఎర్రగుంటపల్లి పంచాయతీ ముడుపుల వేములవారిపల్లికు చెందిన రాజశేఖర్ నాయక్ రోజాలకు గత 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి శరణి కేతన్ కుమార్తె కుమారుడు ఉన్నారు. గత కొన్ని నెలలుగా భార్య రోజా ప్రవర్తనపై అనుమానం రావడంతో భర్త రాజశేఖర్ నాయక్ తన భార్య రోజాను కత్తితో పొడిచి హతమార్చినట్లు తెలిపారు. రాజశేఖర్ నాయక్పై పీలేరు పోలీస్ స్టేషన్లో అదనపు వరకట్నం కోసం వేధింపుల కేసుతో పాటు ఎర్రచంద్రం అక్రమ రవాణాలో ముద్దాయిగా కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు చిత్తూరు నుంచి క్లోజ్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరపనున్నట్లు ఆయన తెలిపారు. ఎర్రగుంట వారి పల్లి పంచాయతీ ముడుపుల వేముల వారి పల్లి గ్రామంలో రాజశేఖర్ నాయక్ అనేటువంటి వ్యక్తి తన భార్య అయినటువంటి రోజాను కత్తితో పొడిచి చంపడం జరిగింది. దాని మీద నేరస్థలానికి రావడం జరిగింది. అదేవిధంగా మా క్లూస్ టీం కూడా వచ్చింది అక్కడ ఉండేటువంటి సాక్ష్యాలు కలెక్ట్ చేసుకోవడానికి. ఆ తర్వాత ప్రాథమిక విచారణలో ఏమంటే భార్య మీద అనుమానం ఉంది అనేటువంటి కారణం తెలుస్తోంది. సో అనుమానంతోనే అమ్మాయిని చంపాడని చెప్పి ప్రస్తుత ప్రాథమిక విచారణలో తెలుస్తుంది. దాని మీద తదుపరి ఇన్వెస్ట్ ఇంక్వెస్ట్ తదుపరి విచారణలో మిగతా విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.